ఫలక్నామ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మెట్రో నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించినా ఎంఐఎం నేతలు అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకోవాలని, వెనుకబడ్డ పాత బస్తీని అభివృద్ధి చేయాలని, నగరంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు నారాయణ. సిపిఐ నగర పార్టీ ఆధ్వర్యంలో ఫలక్నామ ప్రాంతంలో ఉన్న స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఈటి నరసింహతో పాటు పలువురు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. రవాణా సౌకర్యం ఎంత పెరిగితే అంత ప్రజల్లో మార్పు వస్తుంది, సివిలైజేషన్ పెరుగుతుంది. ఈ మార్పుని అడ్డుగొట్టే వాళ్ళు ఎవరుంటే అది అభివృద్ధి లభ్యంగొట్టుకానే కాదు. హైదరాబాద్ మెట్రో కావాలనిపిస్తుంది, కోరినాం. ఈ మెట్రో రాకుండా చేయడానికి చాలామంది మేధావులంతా కలిసి కూడా కూటమయ్యి అన్ని రాజకీయ పార్టీలతో కూడా మమేకమై ఈ మెట్రో రాకుండా అడ్డం కొట్టాలని ప్రయత్నించారు. ఆనాడు కూడా సిపిఐ ఒకటే నిలబడింది, మెట్రో రావాల్సింది అనిపిస్తాను. ఆ రోజు నేను సీఎస్ సెక్రటరీ గారిని వ్యతిరేకిస్తే నా పైన సురవరం సుధాకర్ గారికి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులంతా మీ నారాయణ గారు మా మాట వినండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలి, జనాభా పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు. అలాంటప్పుడు రవాణా సౌకర్యం లేకుండా పోతే అభివృద్ధి ఎట్ట సాధ్యం అవుతుంది? మెట్రో ఉండాల్సిందే. కొద్దిగా నష్టం జరిగితే దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సౌకర్యాల కన్నా మెరుగైన సౌకర్యాలతోటి మంచి షాపులు ఇప్పించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ బతుకులు ఇంకా బాగుండడానికి కలిసి ఏర్పాటు చేస్తాం. దానికోసం పోరాటం సాగిస్తాం తప్ప ఈ మెట్రో వద్దని చెప్పడానికి మాత్రం సాధ్యం కాదని చెప్పేసి తెగేసి ఏకైక సిపిఐ ఒకటే నిలబడింది. ఆ రోజు ఇప్పుడు చివరికి అది ప్రారంభమైంది. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వచ్చేకాడికి ఏడు రాలేకుండా చేస్తున్నారు. వాస్తవానికి అయితే ఓల్డ్ సిటీ చాలా రద్దీ, సైకిళ్ళు పోవడానికి కూడా సాధ్యం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.